అన్యాయం జరిగినా అన్యాయంగా వాగినా జేమ్స్ అన్నవాడు ఎప్పుడు ఒకళ్ళని మాట్లాడతాడు. ఆ విషయంలో సహించేది లేదు. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, నేను చేయు సువార్త నా చావు తప్ప ఇక మరలా నన్ను ఏది ఆపలేదు. అండ్ రెచ్చగొట్టి నన్ను బిగించడానికి కారణం ఏంటి చెప్పినా, క్రైస్తవ విలువలు ఖచ్చితంగా పాటించాలన్నాను గనకే నాకు ఊరు మరీ వీసుకుంటాను. చచ్చిపోయినా పర్లేదు అని చెప్తాను, చచ్చిపోయినా పర్లేదు కానీ చెప్పకుండా మాత్రం ఉండలేదు. నా వల్ల వద్ద నాకు దేవుడు అలాంటి మైండ్ ఇచ్చాడు. ఏం చేయను, ఇక్కడున్నా ఎక్కడున్నా బతుకున్నంతకాలం బోధకుని బాధ్యత దేవుడు మన భుజాల మీద పెట్టాడు కనుక చచ్చిపోయేంత వరకు ఈ నోరు ఆయన కొరకు మాట్లాడుతూనే. మన క్యారెక్టర్ అట ఒక విషయంలో లూజ్ అయిపోద్దట. బాగా వినాలండి, నిజంగా మీ క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అవుద్దంటే, మీరు పరిశుద్ధులుగా పిలువబడిన మీరు, మరలా జన్మింపబడిన మీరు, మీ క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అయిపోద్దంటే శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతారు, లూజ్ అయిపోతారు. నిజంగా ఈ మాట అందరికీ అర్థం కాదు. ఎప్పుడు మన బిహేవియర్ తేడా వస్తుంది, ఎప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది చెప్పనా, ఎప్పుడు చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు. పేతురు అంటున్నాడు, శ్రమలు ఎంత జరిగినా నీ యాటిట్యూడ్ మారకూడదన్న, నీ విధానం మారకూడదన్న, దేవునికి నీకున్న అవినాభావ సంబంధం ఆ బాండింగ్ మిస్ అవ్వడానికి వీల్లేదు అంటున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకోండి అంటున్నాడు. అంటే పేతురు గారు చెప్తున్న ఎక్స్పీరియన్స్ చూడండి, ఆయన ఏమంటున్నాడో, మీ బిహేవియర్ లూజ్ అవ్వకూడదు. శ్రమల్లో నిజంగా మన యాటిట్యూడ్, మన ప్రవర్తన ఏముంది చెప్పండి. ఇప్పటి వరకు నిన్ను దేవుణ్ణి కొరకు చెప్పని ఎర్రగొట్టి చంపేసే లెవెల్కి నేను తీసుకెళ్ళిపోయి బ్రదర్ ఈరోజు చచ్చింది వస్తావంటే ఏమంటాం, బ్రదర్ మరి వచ్చేవారం మళ్ళా కలుద్దాం అంటాం. ఏమర్థమవుతుంది చెప్పండి, ఏమర్థమవుతుంది చెప్పండి. పేదరు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఎంత లోతైన పదజాలం. నిజముగా శ్రమలు వచ్చినప్పుడు అండి మనం ఏమైపోతాం చెప్పనా, లోకస్తుల్లో మారిపోతాం. మారిపోం, నిజంగా మారిపోం చెప్పండి. లోకస్తుల్లో మనం మారిపోం. శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఓన్గా రెస్పాండ్ అయిపోతాం. దేవునికి అవకాశాన్ని మనం ఇవ్వం. ఏం జరిగింది నీకు, ఏం జరిగిందంటే అన్యాయం జరిగిందండి. వాడు అలా వాగుతూ ఉంటే నువ్వు చెప్పవా, ఈ డెఫినేషన్ ఎక్కడది చెప్పండి. లోకం, లోకం ఏం చేస్తుందంటే కీడుకు ప్రతి కీడు, కీడుకు ప్రతి కీడు, కీడుకు ప్రతి కీడు చేస్తుంది. అన్యాయానికి అన్యాయం చేస్తుంది. కానీ క్రైస్తవులకు ఆ రోజు చెప్తున్నాడు, ఎప్పుడు మన దేవునితో ఉన్న అవినాభావ సంబంధం చెడిపోద్దంటే, మనకు శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మన సొంత యాటిట్యూడ్ని మనం అలవాటు చేసుకుంటామట. ఇక దేవుడి మీద మనం ఆధారపడం, దేవుడే చూసుకుంటాడు లేనో ఏమంటాం మనం, చూస్తూ గాజులేసి కూర్చున్నామరా అంటాం మనం. యోబు గ్రంథం ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం దమ్మున్న జీవితం కాదు. యోబు గ్రంథం నీ లైఫ్లోకి వస్తే రెడీ, సారీ మై లార్డ్ అంటాం. ఎందుకో చెప్పనా, సఫరింగ్ గురించి మాట్లాడడం వేరు, సఫరింగ్లో నడుస్తూ దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం వేరు అంటాడు యోబు. యోబు గ్రంథం నేను చెప్తాను, పాత నిబంధనలో ఉన్న యోబు గ్రంథం కొత్త నిబంధన క్రైస్తవులను కూడా సవాల్ చేస్తుంది. బతకగలవాల యోబులో, యోబు జీవితంలో చూడండి. మీకు చెప్పాను గతంలో, సముద్రపు అలలు ఆగకుండా ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి, ఒక వ్యక్తిని ఊపిరాడకుండా ఎలా చంపేస్తాయో యోబుని అలా చేసిస్తాయి. ఇప్పుడైనా గొర్రెలు చచ్చిపోయి అన్నారు, ఇప్పుడైనా నీ సేవకులు చచ్చిపోయారు అన్నారు, ఇప్పుడైనా భోజనం చేస్తున్న నీ కొడుకులు చచ్చిపోరు, ఇప్పుడే నీ కూతుర్లు చచ్చిపోరు, ఇప్పుడే అన్ని అయిపోయినాయి, సమస్తం జీరో లెవెల్కి గ్రాప్ పడిపోయింది యోబు అనగానే యోబుకి ఏం చెప్పాలి, దెబ్బ ఒకటి తగిలితేనే నేను చెప్తున్నాను విలవెల్లాడిపోతాను. ఊపిరాడకుండా నిమిషాల యోధలో ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి వచ్చి ఇలా మనల్ని సలప ఊపిరి జలపకుండా చంపేస్తే యోబులా మనం నిలబడగలం. యోబంత వద్దు కానీ మనకి యోబులో లిటిల్ బిట్ స్మాల్ టేస్ట్ మనం చేయగలం. ఈ సవాల్,